అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో సిమెంట్ దెమ్మలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి చనిపోగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఎస్ఏ వెంకటేశ్వర్లు వివరాలు మేరకు ట్రాక్టర్ లో రాపూర్ నుండి సిద్ధారెడ్డిపల్లికి 8 మంది కూలీలతో సిమెంట్ దెమ్మలేసుకుని వస్తూ అదుపు తప్పి మార్గమధ్యంలోని ఉప్పరపల్లి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో సిమెంట్ దెమ్మలలో ఇరుక్కుని నీలం చంగయ్య మృతి చెందాడు. కమ్మంపాటి శ్రీను తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని హుటాహుటిన అంబులెన్స్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతి చెందిన చెంగయ్యకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన వ్యక్తిని పోస్ట్ మార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఏ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. पटको 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 काल.